మాజీ మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు శ్రీమతి గీతారెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గీతారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడే ముందు ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా గీతారెడ్డి గారు నియమించబడ్డారు. వారు వీటన్నిటికంటే సీనియర్ నాయకురాలు కాబట్టి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తూ ఒక దళిత బిడ్డగా స్వర్గీయ శ్రీమతి జే ఈశ్వరీబాయ్ గారు మరొక తెలంగాణ పోరాటంలో 69లో జైలుకు వెళ్ళినటువంటి ఒక మహిళ, బడుగు బలహీన వర్గాల కొరకు అసెంబ్లీలో గలమెత్తినటువంటి మహిళ, ఆమె ఇప్పుడు లేరు, కానీ ఆ తల్లికి పుట్టినటువంటి బిడ్డగా శిరసు వంచి నా దళిత గిరిజన సోదరులకు సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది దళిత గిరిజన దండోర ఆత్మగౌరవ సభ. మరి ఇలాంటి సభకు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారంటే దళిత గిరిజనులు ఎవరి వైపు ఉన్నారు అని కేసీఆర్ నడుపుతున్నాను నేను. దళిత గిరిజనులు ప్రతి సభకు వచ్చే ఈ సభను విజయవంతం చేస్తుంటే నీ ఒక దళిత బంధు నీ పాకెట్లోనే పెట్టుకో మాకు వద్దు అంటున్నారు మా దళిత గిరిజనులు అని చెప్తున్నాను. మోసం చేస్తూ మొదటి నుంచి మోసమే, మేము అడగలేదు. నువ్వు మాకు ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రి అన్నావు, లేకపోతే నా మెడ కోసుకుంటున్నా అన్నావు. ఆ మాట ఉట్టిదైందా? మోసం కాదా అది? ఓకే, సీఎం అయినావు, సీఎం అయిన తర్వాత మళ్ళీ మాకు మోసం. డిప్యూటీ సీఎంని తీసుకొచ్చావు రాజయ్యని, ఒక డాక్టరు, ఆయనని తెచ్చిన తర్వాత ఏం చేస్తేవి నువ్వు? అదే ఒక పెద్ద కులం అయ్యోడుంటే చేస్తుంటివా? ఆలోచించండి సోదరులారా, ఆయనని కూడా చెప్ప చేక తీసి చెత్తలో పడేసినట్టు పడేసిండు. ఎక్కడ పోయింది ఆత్మగౌరవం? అప్పుడు ఆత్మగౌరవం మనకు లేదా? ఈరోజు ఈ క్షణం మనకు దళితులకి, దళితుడికి దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని మనం మర్చిపోరాదు. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత, మన కొరకు రాజ్యాంగంలో కట్టుదిట్టంగా రిజర్వేషన్ తెచ్చాడు ఎస్సీలకు ఎస్టీలకు. దాని మూలంగా ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి క్యాబినెట్లో కూడా ఉన్నాడైన, నెహ్రూ గారి క్యాబినెట్లో. అలాగా మొట్టమొదటి నుంచి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెసే దళితుల్ని గౌరవిస్తున్నది. ఆయన రాజ్యాంగంలో మాకు సమసమానంగా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలని చెప్పాడు మనకి. రిజర్వేషన్ మూలంగా ఈసారి ఎంతమంది 18% మనం పెరిగినాము. మనకు డాక్టర్స్, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినారంటే మన కులపాళ్ళు కేవలం ఆ రోజు రాజ్యాంగంలో రచించినందుకే. నేను ఒక డాక్టర్గా ఉన్నానంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.
ఆ అంబేద్కర్ అని మర్చిపోరాదు. ఆ తర్వాత ఇందిరమ్మ ఉన్నప్పుడు గరీబీ హఠావ్ అంటే అందులో ముఖ్యంగా మన గురించే మాట్లాడిందామే. మన పిల్లలు చదువుకోవాలని చెప్పి పల్లెటూళ్ళలో డిస్ట్రిక్ట్స్లో హాస్టల్స్ స్కూల్స్ వెల్ఫేర్ స్కూల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ తీసుకొచ్చింది. ఎస్సీ కానీ ఎస్టీలు కానీ స్కూల్స్ పెట్టి రాజ్యాంగంలో ఎలాగైతే అంబేద్కర్ అన్నారో ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అండ్ అజిటేట్ అన్నాడు. ఆర్గనైజ్ అండ్ అజిటేట్ మూలంగానే ఇందిరాగాంధీ గారు అన్నాడు మనకు ఎన్నో హాస్టల్స్ పెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి మరి ఇవన్నీ చేసి మనల్ని ఫారెన్ కంట్రీస్కి కూడా పంపుతో మన పిల్లలు ఎంతో ఎదిగినారు. ఇవి మర్చిపోరారు. ఈరోజు ఆయన అంటున్నాడు కేసీఆర్ హుజూరాబాద్ పిచ్చి పట్టింది ఆయనకు, బాగా నర్వస్ ఉన్నాడు, నేను గెలవను అని చెప్పి తెలిసిపోయింది ఆయనకు. ఆయన ఎన్ని చేసినా హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలవదు అని మాత్రం తెలిసిపోయి ఇవన్నీ నక్కజిత్తులు పెడుతున్నాడు అక్కడ. ఇప్పుడు అడుగుతున్నా ఈ 10 లక్షలు ఇస్తాను ప్రేమ ఒలికిస్తున్నావే, మా ఒక పిల్లలు లోన్లు పెట్టుకున్నారయ్యా, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో చదువుకున్న నిరుద్యోగులు మా పిల్లలు సంవత్సరాల కొద్ది లోన్లు పెట్టుకుంటే 7 నుంచి 9 లక్షల వరకు లోన్లు పెట్టుకున్న పిల్లల్ని పక్కన పెట్టి ఏదో 1 లక్షకి బిచ్చమిచ్చినట్టు ఇచ్చావు, అది కూడా సరిగ్గా ఇవ్వలేదు. అవన్నీ నువ్వు క్లియర్ చేయాలి. ఆ లోన్ల బాకీలన్నీ నువ్వు ఆ 7.5 లక్షల పిల్లలకు కడితేనే నువ్వు రైతు, నువ్వు దళిత బంధువు కానీ లేకపోతే దళిత బంధువు కాదు. దళితులకి దగా చేస్తూ మన పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టించాం, సోషల్ వెల్ఫేర్తో స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి వాళ్ళు ఏదైనా మంచిగా పనిచేసుకోవచ్చు, వాళ్ళ కాళ్ళపై నిలబడచ్చు అని మేము అనుకుంటే 7 సంవత్సరాల్లో ఇంతమంది జనాభాలో 7,000కే ఇచ్చాడు, అది కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఈ విధంగా 3 ఎకరాల భూమి గురించి అందరే చెప్తున్నారు మనకు, 3 ఎకరాల భూమి లేవు, మన లోన్లు మనకు రావు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, మరి ఇవన్నీ డబ్బులు ఇవ్వాలి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు 19,000 జనాభా ఉన్నారు మన వాళ్ళు, అందులో పెట్టుకున్న వాళ్ళలో వాళ్లకు ఇంకా 2,000 రూపాయలు ఇవ్వాల్సిందే కానీ వస్తున్నాడా, వచ్చేసారా రేవంత్ రెడ్డి గారు వచ్చారా అటు, మరి ఎవరు వస్తారు అటు చూస్తున్నారు, అందరూ ఎటు వస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు వస్తున్నారా? తెలుసు సరే, దళితుల గురించి గిరిజనుల గురించి ఆలోచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మన అభినందనలు తెలియజేద్దాము. ఈ ప్రోగ్రాం ఒక్క దగ్గర కాదు, ప్రతి ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో పెడుతున్నారు కాబట్టి వారికి నిజంగా మనం అందరం కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని ఎక్కడ పెట్టినా కూడా ఇది మన సభ, మన కొరకు, మన మంచికి కాబట్టి మీరు ప్రతి దగ్గరికి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభని పూర్తిగా విజయవంతం చేయాలి. ఈ సభ కూడా బాగా విజయవంతమైనందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు దగ్గరగా వచ్చారు, త్వరలోనే వస్తున్నారు. ఈ లోపల